చెప్పు చెప్పు చందు సిగ్గుపడతాయి వేసుకున్నా నువ్వు సిగ్గిపడితే మోసా ట్రైలర్ చూసాము నేను చూడలేదు దాంట్లో ఒక షాట్ మీది బిగినీ షాట్ కాదు సో ఏదో ఒక చిన్న షార్ట్లు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది బట్ మీరు బిగ్నీ దగ్గర ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి దారి చెయ్యడము నీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు తిరిగి తిరిగి ఇటచ్చినట్టు ఎందుకు లేదు డైరెక్ట్ గా అడుగు సో ఇంతట మాట్లాడుతూ అన్నారు చాలా ఒక సిక్స్ మంత్స్ నేను చాలా వర్కౌట్ చేసి సో ఏంటంటే మీరు బిగ్నీ లో కనిపించడానికి వర్క్ చేశారా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే పెద్ద ఆర్మీ రిలేటెడ్ మూవీ మేరీకోమ్ టైప్ బాక్సింగ్ మూవీ ఉంటేనే మనం కష్టపడి బాడీ పెంచాలి నార్మల్ మూవీస్ కి అసలు డిసిప్లినే అవసరం లేదనుకుంటాం ఇజ్ ఎ వెరీ రాంగ్ థింగ్ పర్ఫర్ ఎవ్రీ యాక్టర్ ఫర్ ఎవ్రీ పర్ఫార్మర్ అందంగా ఉండడం బాడీ ఫిట్గా ఉండడం ఎందుకంటే స్క్రీన్లో యూ ఆల్వేస్ లుక్ అ లిటిల్ మోర్ దెన్ నార్మల్ సో యాక్టర్స్ అందరూ ఫ్రమ్ స్మాల్ ప్రాజెక్ట్ టు ద బిగ్గెస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రాజెక్ట్ వరకు అందరూ కష్టపడుతూనే ఉండాలి అండ్ ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది ఫస్ట్ టైం టు షో కేస్ మై సెల్ఫ్ అండ్ నేను రాయలేదు కదా స్క్రిప్ట్ ఐ డి నో సో వెన్ దే టోల్ మీ నేను అప్పటికే ఐ వాజ్ ఇన్ ద ఫిట్నెస్ జర్నీ అండ్ ఏదైనా వేసుకుంటే ఏస్థెటిక్గా ఉండాలి వేసుకున్న తర్వాత చీ నేను ఇలా ఎందుకున్నా నన్ను పదేళ్ళ తర్వాత నేను అనుకోకూడదు సో తెలుగు సినిమాలో ఫస్ట్ టైం నేను బిక్ని వేసుకున్నాను ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు షో కేస్ మై డిసిప్లిన్ బేసిక్గా ఒక మనిషి బాడీ కానీ ఫేస్ కానీ ఏదైనా బ్యూటిఫుల్గా ఉందంటే దెర్ ఈస్ డిసిప్లిన్ బిహైండ్ ఇట్ రైట్ సో మై డిసిప్లిన్ విల్ షో ఆన్ దిస్ షో సో ఐ వెరీ ఎక్సైటెడ్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు మీరు బట్ అంటే కష్టపడ్డారు సో మీ షో మీరు చూపించుకున్న ఓకే బట్ ఓటీటీకి ఎప్పుడైనా అనుకున్నారా ఇంతమంది ఫుల్ ఫామ్ చెప్పండి ఓవర్ ద టాప్ బేసిక్గా యాక్చువల్లీ దానికి దీనికి సంబంధం లేదు అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఇట్ సోట్ ఇట్ ఇది స్క్రీన్ అయినా స్క్రిప్ట్ కూడా బీన్ ద సేమ్ బేసిక్లీ దెర్ ఈస్ అ సీన్ సమ్వేర్ వేర్ నేను అబ్బాయిలందరినీ ఏదో ఒక రకంగా బీట్ చేయాలి అండ్ ఒక అమ్మాయి అబ్బాయిని బీట్ చేయాలంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి సో ఇది నా పర్సనల్ క్యారెక్టర్ కాదు కదా షాలిని అనే ఒక అమ్మాయి షీఈ్ ప్లేయింగ్ అ రోల్ అండ్ తను తన టీమ్మేట్స్నో లేకపోతే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళని బీట్ చేయడానికి ఏ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది ఇస్ ద రీజన్ వై ఐర్ బిక్ని ఊరికి జస్ట్ బిక్ని చేసుకుని రోడ్ మీద తిరగట్లేదు దర్ ఇస్ ఎ సెట్ సిచ్యువేషన్ అండ్ సీన్ ఫర్ ఇట్ బట్ చిన్నప్పటి నుంచి నేను అంటే నేను సినిమాలు చూసినప్పుడు కూడా బే వాచ్ కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు ఒక అమ్మాయి బిక్నీలో చూస్తే ఎవ్రీబడీ లైక్స్ ఇట్ సో నాకు నేను ఫస్ట్ టైం ఆ పొజిషన్లోకి వచ్చాను కాబట్టి ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ద జాబ్ నీట్లీ అండ్ వెల్ ఎందుకంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపించేశాక ఐ కాన్ ఇట్ బ్యాక్ కదా సో సిద్ధు వెయిట్ లాస్ మా వెయిట్ లాస్ మా అందరి క్యారెక్టర్ ఆక్స్ ఫ్రం ఫస్ట్ సీజన్ టు సెకండ్ సీజన్ ఈ సీజన్లో నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేశాను ఫస్ట్ సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదని నా ఫీలింగ్ బట్ దానికే అవార్డు అవార్డుకి నామినేట్ అయ్యి నామినేషన్ వచ్చింది సైమా ఫర్ ద బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ నేను ఈసారి అది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఐ పర్ఫామ్ మోర్ సో బికి నేను పక్కన పెట్టేస్తే ఈ షో మొత్తం ఒక టూ లెవెల్స్ అప్ వెళ్తుంది ఈ సీజన్ దట్స్ వై ఇట్స్ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ టూ